మీ నాన్న నాకు చాలా క్లోజ్ అంటూ పరిచయం చేసుకున్నాడు పనుందంటూ బాలికను పాఠశాల వాష్రూంలోకి తీసుకెళ్ళి అసలు ఏం జరిగిందంటే నిజాలు చేదుగా ఉంటాయి కాబట్టి చాలా మంది నిజాలు చెబితే నమ్మరు కానీ అబద్ధాలు మాత్రం తీయగా ఉంటాయి అందుకనే వెంటనే నమ్మేస్తారు ఇలా నమ్మే క్రమంలో చాలా మంది మోసపోవడం చూస్తుంటా బాలికలు యువతలు మహిళల విషయంలో ఇలాంటి మోసాలు ఎక్కువగా జరుగుతుంటాయి మాయ మాటలు నమ్మి చివరికి మానం ప్రాణం పోగొట్టుకున్న వారిని ఎంతో మందిని చూసా ఇలాంటి దారుణాలు తారుచు జరుగుతూనే ఉన్నాయి మహారాష్ట్రలో తాజాగా ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది నేను మీ నాన్నకి చాలా క్లోజ్ అంటూ నలభై ఏళ్ల వ్యక్తి ఓ బాలికను నమ్మించాడు తర్వాత జరిగిన ఘటన స్థానికులందరినీ షాక్ కి గురిచేసింది మహారాష్ట్ర పరిధి పూణేకి చెందిన పదకొండేళ్ల బాలిక స్థానికంగా ఉంటున్న ఓ పాఠశాలలో చదువుకుంటోంది అదే ప్రాంతానికి చెందిన నలభై ఏళ్ల వ్యక్తి బాలికను రోజూ గమనించేవాడు పాఠశాలకు వచ్చిపోయే క్రమంలో ఆమె వెనక్కి వెళ్లేవాడు ఎలాగైనా ఆమెను తన దారికి తెచ్చుకోవాలని కుట్రపన్నాడు ఈ క్రమంలో గురువారం మధ్యాహ్నం బాలిక చదువుకుంటున్న పాఠశాలకు వెళ్ళాడు బాలికను పక్కకు పిలిచి నేను మీ నాన్నకు చాలా క్లోజ్ అంటూ బాలికతో పరిచయం చేసుకున్నాడు అతడి మాటలు నమ్మిన బాలిక మరి కాసేపు సంభాషణ కొనసాగించింది కొద్దిసేపటి తర్వాత మాట్లాడాలంటూ బాలికను పాఠశాల వాష్రూమ్కి తీసుకెళ్లాడు లోపలికి వెళ్ళగానే ఒక్కసారిగా ఆమెపై బలాత్కారానికి పాల్పడ్డాడు బయట ఎవరికైనా చెబితే చంపేస్తానంటూ బెదిరించాడు దీంతో బాలిక పాఠశాలలో ఎవరితోనూ చెప్పకుండా భయం భయంగా ఇంటికి వెళ్లిపోయింది బాలిక ప్రవర్తనలో తేడా ఉండడంతో తల్లిదండ్రులు నిలదీయగా విషయం బయటపడింది కుటుంబ సభ్యులు ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకుని కేవలం పది గంటల్లోనే నిందితుణ్ణి అరెస్ట్ చేశారు ఈ ఘటన స్థానికంగా సంచలనం కలిగించింది కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి యాక్టివ్ చేసుకోండి